చూడండి అక్కడ ఏముందో మీకు చేసే ప్రయోజనం ఏముంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో బ్యాటరీ ప్రాబ్లమ్స్ తీర్చేటువంటి బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ టాపిక్ తోతే మీ ముందుకు రావడం జరిగింది. మీ ముందుంది హోండా టెక్నాలజీకి సంబంధించి బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ మిషన్ అనమాట. సో ఇక్కడ బ్యాటరీస్ అయితే మనం స్వాపింగ్ చేసుకోవచ్చు. స్వాపింగ్ అంటే ఏం లేదండి, మన బ్యాటరీ ఎప్పుడైతే అయిపోతుందో నియర్ బై ఏదైతే స్టేషన్స్ ఉంటాయో స్టేషన్స్ లోకి వెళ్ళేసి మన బ్యాటరీని అందులో పెట్టేసి మనము పే అవుట్ చేసేసి నెక్స్ట్ ఆ బ్యాటరీని అయితే మనం తీసుకోవచ్చు అనమాట. వితిన్ 10 మినిట్స్ నుంచి 13 మినిట్స్ లోపే వీళ్ళు అయితే ఛార్జ్ అయిపోతుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. మీరు ఇక్కడ ఖాళీ చూస్తున్నారు కదా, సో ఆ ఖాళీలో అయితే మనము మన బ్యాటరీని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఒక బ్యాటరీ అయితే మనము ఆ ఖాళీ దగ్గర నుంచి ఒక బ్యాటరీ అయితే మనం స్వాపింగ్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే మనకి హోండా నుంచి ఎలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే లేవు. ప్రెసెంట్ అయితే త్వరలో అయితే మనకి రాబోతున్నాయి. మనకి ఏథర్ కానివ్వండి, అలాగే ఎంటార్ కానివ్వండి, ఇట్లాంటి లుక్ తో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసి ప్రెసెంట్ బెంగళూరులో ఉంది అనమాట. చాలా స్టేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నేను కనుక్కున్నాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఎలాంటి ఛార్జ్ అయితే చేయట్లేదంట, 1000 చార్జెస్ వరకు ఎలాంటి ఛార్జెస్ అయితే చేయట్లేదంట. సో 1000 తర్వాత ఆల్మోస్ట్ ఒక ఛార్జ్ కి 50 రూపీస్ 40 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. సో ఛార్జింగ్ స్టేషన్స్ లొకేషన్స్ అన్ని కూడా మనకి యాప్ లో అయితే ఉంటాయి. సో ఇలాంటి టెక్నాలజీ మన దగ్గర వచ్చినప్పుడే ఎలక్ట్రికల్ వెహికల్ కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.